వేదాలు చదివారా అంటే ఎవరో చేతులు ఎత్తాం, కానీ వేదాల సారం అందరికీ తెలిసిందే. తైత్రీయోపనిషత్తులో నాలుగు మహద్వాక్యాలు అందరికీ తెలిసినవే. అవి తెలిసి సీరియస్గా ఆలోచించి ఆచరించడానికి ప్రయత్నిస్తే హిందూయిజం ఎప్పటికీ బతుకుతుంది మిత్రులారా. ఏమిటో తెలుసా అవి? చెప్పండి ఒకసారి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. వీటన్నిటి సారాంశమే భగవద్గీత. ఒక్కొక్క శ్లోకం పట్టుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. మీరు మామూలు మార్గంలో నడుస్తున్న మీరు భగవద్గీత మీరు చూడండి. ఒకప్పుడు ప్రకటనలు వచ్చేవి చూడండి, జీవన్ టోన్ తినడానికి ముందు, జీవన్ టోన్ తినడానికి తర్వాత లాగా, భగవద్గీత చదవడానికి ముందు, భగవద్గీత చదవడానికి తర్వాత మీ ఆలోచన విధానంలో ఎంత మార్పు వస్తుందో చూడండి. మీ ఐడియాలజీలో ఎంత మార్పు వస్తుందో చూడండి. మీ లక్ష్యంలో ఎంత మార్పు వస్తుందో చూడండి. సమాజాన్ని మీరు చూసే పర్సెప్షన్లో, మీ దృక్పథం దృక్కోణంలో ఎంత మార్పు వస్తుందో చూడండి. నేను యువతరం యువతరం అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, రేపటి రోజున లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే వాళ్లే మిత్రులారా మెకానికల్గా అయిపోతున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి, కర్తవ్యం ఏమిటో తెలియదు, ఒక క్లారిటీ తెలియదు. సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమేచ్యుత. అసలు ఫస్ట్ క్లారిటీ స్పష్టత, జీవితం పట్ల స్పష్టత అర్జునుడి ద్వారా మనకు అర్థమవుతుంది. యుద్ధరంగంలో అడుగు పెట్టిన తర్వాత ఇరు సేనల మధ్య నేను ఎవరితో యుద్ధం చేయాలో ప్రకటించే నేను గమనించేంత వరకు ఇరు సేనల ఉభయ సేనల మధ్య నా రథాన్ని నిలిపి ఉంచు ఓ డ్రైవరు కృష్ణ అన్నాడు. ఎస్ సార్ అన్నాడు కృష్ణుడు, నిలబెట్టాడు. అప్పుడు చూశాడు అందరినీ దగ్గర నుంచి. ఎప్పుడైతే చూశాడో తండ్రులు, తాతలు, గురువులు, ఆచార్యులు, మేనమావలు, సోదరులు, మనుమలు, మిత్రులు, హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ఇంతమందిని చూసి వాళ్ళని, వీళ్ళందరినీ నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ, వీళ్ళని చంపిన నెత్తుటి కూటితో ఈ రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళని చంపకుండా భిక్షం ఎత్తుకుని బతకటమైనా నాకు మేలనిపిస్తోంది అరిసూదన అన్నాడు. కృష్ణుడికి అర్థమైంది అర్జునుడి మానసిక స్థితి ఏమిటో. అర్జునుడెవడు? రాజు. రాజు మాట్లాడవలసిందేమిటి, అతనిలో ఉండవలసిందేమిటి? మడమ తిప్పని గుణం కదా అతనిలో ఉండవలసిందేమిటి? నిరంతరం అతను సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రజలందరినీ కన్నబిడ్డల్లా పరిపాలించటం, యుద్ధం వచ్చినప్పుడు వెనుదిరగకుండా విజయమే లక్ష్యంగా ధర్మయుద్ధం చేయడం. కానీ ఇది కోరుకుని వచ్చిన ధర్మయుద్ధం కాదు, అంతకుముందు చాలా జరిగింది. ద్రుపదుడి పురోహితుణ్ణి రాయబారిగా పంపించారు పాండవుల వైపు నుంచి, వాళ్ళకి నచ్చల. అక్కడి నుంచి సంజయ రాయబారం జరిగింది, వీళ్ళకి నచ్చల. ఫైనల్గా పరమాత్మనే రాయబారిగా పంపిస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకున్నారు. దేవుడు చెప్పినా వినని అజ్ఞానమైన స్థితిలో ఉన్న ధృతరాష్ట్రాదులు, దుర్యోధనాదులు ఎందుకు కోరుకుంటారు? యుద్ధం జరగాల్సి ఉంది, ధర్మం ప్రతిష్ట స్థాపించబడి ఉండాల్సి ఉంది, అందుకని అలా జరిగింది అంతే. ఫైనల్గా శ్రీకృష్ణ పరమాత్మ రాయబారం జరిగిన తర్వాత, యుద్ధమే శరణ్యమని నిర్ణయించుకున్న తర్వాత, వేదవ్యాస భగవానుడు వారి కొలువులోకి చేరి వచ్చి, ధృతరాష్ట్ర మహారాజా, నీ మీద నాకు అత్యంత ప్రేమ ఉంది, జరగబోయే కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలనుకుంటున్నావా, నీకు దివ్య చక్షువుని ప్రసాదిస్తా అన్నాడు. నాకు అసలు నాకు అర్థమవుతోంది, నాకు నేను అది చూసి తట్టుకోలేను, అందుకని నాకు అక్కర్లేదు. కానీ నా ఆంతరంగికుడైన సంజయుడు ఉన్నాడు, అతనికి ఇవ్వు, అతను చెప్తాడు నాకు ప్రత్యక్ష ప్రసారం, అతనికి నాకు చెప్తాడు అన్నాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది భగవద్గీత. భగవద్గీతలో ప్రారంభం అంతా అర్జున విషాద యోగం. విషాదాన్ని కూడా యోగంగా ఎందుకు అభివర్ణించారు అంటే అతను వ్యక్తిగత గొడవ కాదు అది. చూడండి మనం ఎంత అదృష్టవంతులమో చూడండి. మనం ఏడిస్తే మన ఏడుపుకి రెండు కారణాలు మిత్రులారా, ఒకటి మనకు లేదని, రెండోది పక్కనాడికి ఎక్కువ ఉందని, ఇది మన ఏడుపుకి. కానీ మహాత్ములు ఏడిస్తే లోక కళ్యాణం జరుగుతుందనడానికి భగవద్గీతే ఉదాహరణ. అర్జునుడు ఏడ్చాడు, మనమేం ప్రయత్నించలా, మన పంట పండింది. కృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత మన ఒళ్ళో ఉంది, చదువుతున్నావా లేదా క్వశ్చన్. శ్రీరామచంద్ర ప్రభువు
బాల్యంలోనే 16 ఏళ్ళకే ఏడ్చాడు ఆయన. నాయన, జీవితం అంటే ఇదని అక్కడ ఒక గీత బోధించబడింది, అది యోగ వాసిష్టమై మన ఒళ్ళో ఉంది, మన పంట పండింది. చదువుతున్నావా? ఒక్క శ్లోకమైనా. ఇది భారతదేశానికి సంబంధించిన జ్ఞాన సంబంధమైన ఆస్తి మిత్రులారా, దాన్ని కాపాడుకోవాలి. కులాల గురించి మాట్లాడారు, వంశాల గురించి మాట్లాడారు, తెగల గురించి మాట్లాడారు. నీ బ్లడ్ అంటే అర్థం ఏమిటంటే నీ బ్రీడ్ మిత్రులారా, దానికో లక్షణం ఉంటుంది, దాన్ని కాపాడుకోమని చెప్తుంది భగవద్గీత. చిన్న విషయాలు కాదు అవి. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః, ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవచ్యుత. కులము నశించుటచే, చూడండి, ఇంటర్ రిలీజియన్ ఇంటర్ క్యాస్ట్ మాట్లాడుకుంటే దానివల్ల ఏం జరుగుతుందో చెప్తున్నాడు. నిన్ను ఆపట్లేదు వాడు. కృష్ణుడు చూడండి, యథేచ్ఛసి తథాకురు, అది కృష్ణతత్వం. సాధారణంగా మనందరం మాట్లాడుకుంటుంటాం కృష్ణుడి సైకాలజీ ఏమిటి, కృష్ణుడి ఐడియాలజీ ఏమిటి, కృష్ణుడి భావజాలం ఏమిటి, కృష్ణ తత్వం ఏమిటి అని మాట్లాడుకుంటున్నాం కదా. ఎవరిని అడగక్కర్లేదు, భగవద్గీత చదివితే చాలు, ఐడియాలజీ ఆఫ్ కృష్ణ యు విల్ నో. కులము నశించుటచే అనాదిగా వచ్చు కులధర్మములు అంతరించును. ధర్మము నశించిన కులమునందు అంతటను అధర్మము వ్యాపించును. అధర్మము వ్యాపించిన కుల స్త్రీలు భ్రష్టల గుదురు, దీనివల్ల వర్ణసంకరమగును. వర్ణసంకరమైతే ఏమవుతుందంటే, అట్లు వర్ణసంకరము చేసిన వానికి వర్ణసంకరమైన కులమునకు నరకము ప్రాప్తించును. తత్ఫలితముగా పితృదేవతలు శ్రాద్ధ తర్పణములు లేని వారై అధోగతి చెందుదురు. మాకెందుకు పిల్లలు పుట్టట్లేదు? మాకు అటు 20-30 తరాల నుంచి మా ఇంట్లో అంధులు ఎవరు లేరు, లేకపోతే మానసిక శారీరక వైకల్యం ఉన్న వాళ్ళు ఎవరు లేరు, మాకెందుకు ఇలాంటి వాడు పుట్టాడు? మీరు ఎవరిని అడగక్కర్లేదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే కేవలం శరీరానికి సంబంధించిన మందులు మాత్రమే ఇస్తారు, కానీ సూక్ష్మ శరీరానికి, కారణ శరీరానికి మీకు మందులు లేవు మిత్రులారా. కేవలం స్థూల శరీరానికి మాత్రమే మందులు ఉంటాయి. ఎందుకు యజ్ఞాలు యాగాలు మనిషి చేయాల్సిందేమిటి, ఎవరి అనుగ్రహం పొందాలి, అవన్నీ తెలుసుకోవాలంటే ముఖ్యంగా భగవద్గీత చదివి తీరాలి మిత్రులారా.